అందరికీ నమస్కారం. ఇది ఉపన్యాసాల సమయం కాదు, మనందరం చాలా సంబరపడాల్సిన సమయం, ఆలోచించాల్సిన సమయం, భవిష్యత్తులో మరేం చేయాలని పథకాలు వేయాల్సిన సమయం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, జీవితంలో అవకాశం ఉంటే అన్ని పనులు మానేసి ఇలాంటి పని మాత్రమే చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని. ఇంతకంటే తృప్తి గల పని మరొకటి లేదు. దేవుడు ప్రతి బిడ్డకి తెలివితేటలను ఇచ్చాడు. దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు నమ్మకపోతే ప్రకృతి ప్రతి బిడ్డకి తెలివితేటలను ఇచ్చింది. ఫలానా కులంలో పుట్టింది కాబట్టి ఆ పాప, ఫలానా తల్లిదండ్రులు పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయి, ఫలానా మతంలో పుట్టింది కాబట్టి అని తేడా లేదు. సమాజం ఈ అంతరాలు సృష్టించింది కానీ ప్రకృతి దేవుడు కాదు. ఏ సమాజం గొప్పదవుతుంది అంటే, ఏ దేశం ఉన్నత శిఖరాలను నిర్వహిస్తుంది అని చెప్పంటే, దేవుడిచ్చిన తెలివితేటల్ని వికసించే ప్రయత్నాన్ని సమాజం చేసిందా లేదా, ఆ బుద్ధి వికసిస్తోందా లేదా. గట్టి పునాదులు పడితే పాఠశాల విద్యలో ఏ కడుపున పుట్టిన బిడ్డలతోనో కూడా పోటీ పడచ్చు. మన దేశంలో మన భయంకర వైఫల్యం గత 75 ఏళ్ళుగా ఏమన్నా ఉంటే, పుట్టిన పుట్టుక బిడ్డల భవిష్యత్తుని 180 పాళ్ళు శాసిస్తున్నది. పేరుకి విద్యా హక్కు ఉన్నా, ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా, పరీక్షల్లో బ్రహ్మాండంగా అందరూ పాస్ అవుతున్నట్టు కనిపిస్తున్నా, మార్కులు అదే పనిగా పుంఖానుపుంఖాలుగా వస్తున్నా, ఇవన్నీ కాగితం మీదే. బుద్ధి వికసించటం లేదు కొద్ది మందికి తప్ప. చాలా కాలం నుంచి నాలాంటి వాళ్ళని తీవ్రంగా వేదన పడుతుంది. అది ఒక సమాజంలో 120 మందికి మాత్రమే బుద్ధి వికసిస్తే, మిగతా 80 మంది కొన్ని తెలివితేటలు వృధా అయితే ఎలా సమాజం బాగుపడుతుంది? ఆ జైలు నిన్ను వృధా అయితే అలాంటి ఎడారిలో ఒయాసిస్ లాంటివి, ఇలాంటి సంస్థలు నాకు ఎందుకని, ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ అన్నా, శ్రీనివాస్ గారన్నా, మీ అందరన్నా కూడా ప్రేమ అంటే, మిగతా ఏమన్నా సరే ఇక్కడ ఏమన్నా కోరితే ఆదేశంగా భావించాలి. ఎందుకు అంటే ఎడారిలో ఓయాసిస్ లేవు. అద్భుతమైన కృషి చేస్తున్నారు, నాకు తెలుసు ఎన్ని అవరోధాలు ఉంటాయో, మానసికంగా ఎన్ని సందర్భాల్లో ఎందుకులా ఈ తలలో పనిపిస్తుందో, ఇంత పని చేస్తున్నా కూడా గుర్తింపు ఉండదు, సహకారం ఉండదు, తిరస్కారం ఉంటుంది, ప్రోత్సాహం ఉండదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించి 20 ఏళ్ల పాటు ఒక సంస్థను నడిపి కొన్ని వందల బిడ్డల జీవితాలని నిలబెట్టడం ఓ అద్భుతమైనటువంటి కృషి. మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను, శ్రీనివాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారికి తోడు వచ్చి వారితో పనిచేస్తున్నటువంటి ఎందరో వదాన్యుల్ని, మరెందరో వాలంటీర్లని ఇక్కడ చదివి ఆ తర్వాత జీవితంలో స్థిరపడ్డ వాళ్ళు. నాకు అదృష్టం, సంతోషం ఏంటంటే వాళ్ళందరూ మళ్ళీ ఇది మాది, మా బాధ్యత అని పూనుకుని వాళ్ళు నడుపుకుంటున్నారు ఈ సంస్థను. కాబట్టి సంస్థ భవిష్యత్తుకు డోకా లేదు, 1 10గా 10 100గా పెరుగుతూనే ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా నేను ఒక పౌరుడిగా గర్వపడుతున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది, పెద్దవాళ్ళంతా ఆలోచించవలసింది. ఎంతో కొంత పనిచేస్తున్నాం మనం, కొంతమందికైనా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒట్టి చదువు లాభం లేదు. నేను ఆ పిల్లలందరికీ అదే చెప్పే ప్రయత్నం చేశాను. ఈ దేశంలో పరీక్షలు పాస్ కావడం కంటే తేలిక మరొకటి లేదు. పట్టకొస్తే అక్షమొక్క రాకుండా బ్రహ్మాండంగా పరీక్షలు పాస్ కావచ్చు, ఫస్ట్ క్లాసులు రావచ్చు. పరీక్షలకి ఒక 4 రోజుల ముందు 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పట్టేస్తే ఈ దేశంలో ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. కాపీ కొడితే ఫస్ట్ క్లాస్తో పాటు ర్యాంకులు కూడా గ్యారంటీ. రెండు పుష్కలంగా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ పిల్లల్ని కోరేది, పెద్దల్ని కోరేది, తెలివి వికసించాలి, విషయాన్ని సొంతం చేసుకోవాలి, కాన్సెప్ట్స్ పట్టుపడాలి, భావ ప్రకటన తెలియాలి, తార్కిక శక్తి పెరగాలి, వివేచన శక్తి పెరగాలి. అప్పుడు సమాజానికి ఉపయోగపడతారు, అప్పుడు ఉపాధికి పనికొస్తారు, అప్పుడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి, అప్పుడు సంపద పెంచుతారు, అప్పుడు 10 మందికి మార్గం చూపెడతారు. లేకపోతే డిగ్రీలు పుచ్చుకొని పని లేకుండా ఉన్నవాళ్ళు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా
విద్య ఎక్కువ ఉంటే ఉద్యోగాలు తక్కువ ఒక భారతదేశంలో తప్ప మరెక్కడ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచమంతా ఎంత చదువుకుంటే అంత ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ భారతదేశంలో పూర్తిగా వ్యతిరేకం, ఏమీ చదువుకోకపోతే ఏదో పని ఉంది, కాయ కష్టం చేసి బతకచ్చు. స్కూల్ చదువుకుంటే కాయ కష్టానికి పనికిరాడు, బుద్ధి వికసించాల, ఉద్యోగాలు కష్టం. పోనీ స్కూలే కదా, నేను కష్టపడడానికి మొదలెడతారు. కాలేజీకి వెడితే ఇంకా పనికిరారు, పీజీ చేస్తే ఇంకా పనికిరారు. అంటే కాగితం మీద ఎంత విద్య ఉంటే అంత పనికి రాకుండా పోయేది పవిత్ర భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే విద్య వాళ్లలో శక్తిని పెంచడంలా, కాగితాలను ఇవ్వటం తప్పితే. కాబట్టి పిల్లలందరినీ నేను కోరేది, వీరికి ప్రోత్సాహిస్తున్న పెద్దల్ని కోరేది, కేవలం మార్కులు డిగ్రీలు చూసి సంతోషపడిపోకండి. దయచేసి పిల్లలకు, ప్రతి పిల్లకి, ప్రతి బిడ్డకి ప్రతిభ ఉన్నది, ఆ ప్రతిభ వికాసం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక గాడిని పెట్టేశారు మీరు, ఇంకా పెరుగుతుంటాయి పుంఖాన పుంఖాలుగా. మంచి పని జరుగుతుంటే ఎంతోమంది ముందుకు వస్తారు, ఇంకా చాలామంది ముందుకు వస్తారు, కొత్త కొత్త బ్రాంచ్లు వస్తున్నాయి. ఇక అది పెద్ద కష్టం కాదు, అది నడిచేస్తుంది, శ్రీనివాస్ గారు చూసుకుంటారు. కానీ మంచి ప్రమాణాల విద్య, పనికొచ్చే విద్య, సంపద సృష్టించే విద్య. సంపద సృష్టి అంటే సమాజానికి అవసరమైనటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం. ఆ విద్య అందకపోతే, ఉన్న పడికట్టు విద్య, పరీక్షల్లో మార్కుల విద్య, సర్టిఫికేట్ల విద్య అందితే ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఆ విద్య ప్రమాణం పెంచడం ఎట్లా, పిల్లల బుద్ధి వికసించడం ఎట్లాగా, వాళ్ళని తోమకుండా, బలవంత పెట్టకుండా, సంతోషంతో, ఆసక్తి అభిరుచిని బట్టి విషయాలు నేర్చుకుని సొంతం చేసుకుని ఉపయోగించే శక్తిని ఇవ్వడం ఎట్లా. ఇక చివరిగా, ఈ దేశంలో 26 కోట్ల మంది బాలలు స్కూళ్లలో ఉన్నారు, వాళ్ళలో 60% ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారు. 90 మంది ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న వాళ్ళకి కాగితం మీద 10th క్లాస్ పాస్ అవుతున్నారే కానీ దేనికి కొరగాకుండా పోతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చాలామంది 170 మంది అంతే. కాస్త ఖరీదైన స్కూళ్ళు, తల్లిదండ్రులు చదువు ఉంటే, ఇంట్లో పట్టించుకుంటే ఆ వాతావరణం ఉంటే తప్ప ఉపయోగపడడం లేదు. కాబట్టి నేను పెద్దలందరినీ ఈ ట్రస్ట్ని కోరట్లా, ఇది పెద్దలను కోరుతున్నాను. ఈ 26 కోట్ల మంది జీవితాన్ని బాగు చేయలేకపోతే, బలమైన పునాదులు వాళ్ళకి లేకపోతే, భవిష్యత్తు ఆ వ్యక్తులకి సమాధి అయిపోతుంది, ఈ దేశ ఆర్థిక భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. మంచి విద్య లేకుండా, మంచి పాఠశాల విద్య లేకుండా, భావ ప్రకటన, గణితాన్ని ఉపయోగించడం సమస్యల పరిష్కారానికి, నిత్య జీవితంలో ఇంగిత జ్ఞానం పెరగడం, తార్కిక శక్తి పెరగడం, వివేచన శక్తి పెరగడం, ఈ మూడు జరగకుండా సమాజానికి పనికిరారు. ఆ విద్య కాగి నిరర్థకమైన విద్య. ఆ విద్య అందకుండా విద్యా హక్కు ఉందని, సర్టిఫికేట్లు ఉన్నాయని, పాస్ పర్సంటేజ్లు 99 ఉన్నాయని మనం సంబరపడడం మూర్ఖత్వం. ప్రపంచంలో బాగా నాసిగా విద్య ఉన్న పెద్ద దేశం భారతదేశం. ఈ మాట ఎందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, ప్రపంచంలోనే ఏ పెద్ద దేశంలో కూడా ఇంత దారుణంగా విద్య లేదు. అలా ఉండాల్సిన అవసరం లేదు, చాలా తేలిగ్గా మార్చవచ్చు. పద్ధతులు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. నాలాంటి వాళ్ళం చాలా సంవత్సరాలతో కూర్చొని విశ్వ ప్రయత్నం రాత్రింబవళ్ళు చేస్తున్నాం. లక్షల మందికి, కోట్ల మందికి మంచి ప్రమాణాల విద్య ఎట్లా అందించాలి? ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, ఖర్చు అదనంగా లేకుండా, వాళ్ళ మీద భారం లేకుండా, సులభంగా ఎలా పెంచాలి, వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచాలి, ప్రపంచానికి పనికొచ్చేట ఎట్లా తయారు చేయాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా పెంచాలి. ఒకసారి మీకు ఒక సమస్య పరిష్కారం చేయటం అర్థమైతే, భావాలు ప్రకటించడం తెలిస్తే, విషయాన్ని సొంతం చేసుకుంటే అపారమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎవరితో అయినా సమానంగా పోటీ పడవచ్చు. అప్పుడు కులం ఉండదు, అంతరాలు ఉండవు, పుట్టిన పుట్టుకుండదు, తల్లిదండ్రుల భేదరికంతో నిమిత్తం లేదు. ఏ బిడ్డలతో అయినా కూడా పోటీ పడగలం అన్న ధైర్యం వస్తుంది. అది వచ్చాక ఎవరు ఆపలేరు ఆ మనుషుల్ని. అది వచ్చేట్టు చేయటం ఎట్లా? ఈ దేశంలో ఘోర వైఫల్యం అది. కాబట్టి పెద్దలందరినీ కోరుతోంది, ఈ పని అద్భుతంగా జరుగుతోంది. కాలక్రమేణా మన కొద్ది వనరులతో, మన సమయంతో, మన శక్తి సామర్థ్యాలతో కోట్ల మందికి నిజమైన విద్య అంది ఏర్పాటు చేయటం ఎట్లాగా, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుని దాని మీద దృష్టి పెడదాం. అది ఒంటరి పోరాటం కాదు, ఏ ఒక్కరిది కాదు, సమాజంలో అందరం కలిసి రావాలి.
మాలాంటి వాళ్ళందరూ మిగతా పనులు ఎన్ని చేస్తున్నా కూడా ఇది అత్యంత కీలకంగా భావించి దీనికోసం శక్తిని పలుకుబడిని వనరుల్ని సమయాన్ని కేటాయించాలి. ఆ కేటాయిస్తామనే మాటనిస్తూ అద్భుత కృషి చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారిని, ఈ ట్రస్ట్ సభ్యుల్ని, వారికి అండగా ఉన్నటువంటి వదాన్యుల్ని, వాలంటీర్లని, ఈ చిన్నారుల్ని మనసారి అభినందిస్తూ ఒక 5-10 ఏళ్ల తర్వాత ఈ దేశంలో కోట్ల మందికి మంచి విద్య అందట్లేదని చెప్పని కన్నీళ్లు కార్చే అవసరం ఎవరికి ఉండకూడదని మనసారా కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.